అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని దోనిముక్కల ఇంద్రమ్మ కాలనీలో పేదలకు గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇతరులకు కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం ఉదయం మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, తెదేప, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మిత్రపక్ష నాయకులు మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలోని దోనిముక్కల ఇందిరమ్మ కాలనీలోని స్థలాలను జూలై 8న ఇతరులకు పట్టాలు ఇవ్వడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈరోజు గుంతకల్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో ఇళ్ల స్థలాలను పొందిన వారికే స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మిత్రపక్షాలు గుంతకల్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. నిబంధనల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఆక్యుపైడ్ అంటే మీకు పట్టాలు ఇచ్చారు, అయితే వాటిని మీరు మీ యొక్క స్వానుభవంలోకి తెచ్చుకోలేదు కాబట్టి నిర్ణీత సమయం గడిచింది కాబట్టి వాటిని ప్రభుత్వం మళ్ళీ తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నటువంటి అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అనర్హుడు కాబట్టి